నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? చంద్రశేఖర్ గారు మేడం, నాగూర్ నుంచి. ఓకే, గురుగారు మనతో ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో ఆయన అడగండి. ఓకే అండి, చెప్పండి శేఖర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్. ఇది మా ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. అయితే కింద 3 వాటాలు, పైన 3 వాటాలు కట్టామండి. 3 భోజనాలు కట్టాము. కింద మా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. అయితే నైరుతి భాగం మా చిన్న తమ్ముడికి వచ్చింది, పైన పోర్షన్. నాకు పైన తూర్పు ఉత్తర భాగం వచ్చిందండి. అంటే మీరు అలా ఎందుకు చేసుకున్నారు మరి? అది తీసుకోవడం అంటే పైన అట్లా పంచడం వల్ల అట్లా వచ్చిందండి నాకు. పంచడం కూడా పెద్దవాళ్ళు పైది తీసుకోవాలి కదా, ఐ మీన్ పై భాగం తీసుకోవాలి, వెనక భాగం అంటే దక్షిణం కానీ పడమర కానీ పెద్దవాళ్ళు వాడుకోవాలి. తూర్పు ఉత్తరాలు చిన్నవాళ్ళకు ఉండాలి. ఒకవేళ మీరు ఫ్లోర్ లేసారనుకోండి, పెద్దవాళ్ళు పై భాగంలో ఉండాలి, చిన్నవాళ్ళు కింద భాగంలో ఉండాలి. మీరు కింద ఉండకూడదండి, మీరు పై భాగంలో. పెద్దవాళ్ళ మీరు చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళండి. పెద్దవాళ్ళు అయితే పై భాగంలో ఉండాలండి. అలా నిర్మాణం చేసుకుంటే కనుక ఫ్లోర్ వైజ్ గా పెద్దవాళ్ళు పైన ఉండాలండి. ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్. మీరు ఎన్ని ఫ్లోర్లు వేసారో, ఒకవేళ మీరే అన్నదమ్ములు ఉండేటట్టు అయితే కనుక పై భాగంలో పెద్దవాళ్ళు ఉండాలి, కింద భాగంలో చిన్నవాళ్ళు ఉండాలి. అలా ఉండకూడదండి. ఒకవేళ మీరు ఇద్దరు అన్నదమ్ములు ఒకే భాగం అంటే ఒకే ఫ్లోర్ లో కనుక ఉండేటట్టు అయితే ఖచ్చితంగా మీరు దక్షిణ నైరుతిలో ఉండాలి, ఆయన తూర్పు ఉత్తరాల్లో ఉండాలి. దక్షిణ నైరుతి భాగాల్లో మీరు ఉండాలి, తూర్పు ఉత్తర భాగాల్లో ఆయన ఉండాలి. ఏమంటే ఒక మాట చెప్తాను, వీధిపోటు మంచి చెడులు అనేది ఉండవండి. మనం కట్టుకునే, ఇప్పుడు మీరేమన్నారు, మావి ఇలా పోర్షన్లు అండి, కింద 3 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు, ఇలా ఇలా కట్టామని చెప్తున్నారు మీరు. మీరు అలా పోర్షన్లు చేసినప్పుడు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ బాత్రూమ్ నిర్మాణం కావచ్చు, వేరే వాళ్ళకి వంట ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే పోర్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ వంటగది బాత్రూమ్ అయితే ఇవ్వాల్సిందే కదా. ఆ ఇచ్చే క్రమంలో మీరు ఖచ్చితంగా మీ గృహానికి ఏదన్నా లోడ్ చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి నాకు తూర్పు ఈశాన్యం లేకపోతే ఉత్తర ఈశాన్యం వీధి ఉంది కాబట్టి నాకు అద్భుతంగా ఉంటుంది అనేది కాదు. ఇక్కడ మీ గృహ నిర్మాణంలో కనుక నియమాలు కరెక్ట్గా ఉండి వాస్తుపరంగా ఉంటే మీకు మంచిగా ఉంటుంది ఆ వీధిపోటు అనేది. లేదు, మీ గృహ నిర్మాణంలో కనుక లోపాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆ వీధిపోటు అనేది మీకు వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు కూడా ఉండొచ్చు. దానివల్ల ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు ఉత్తర ఈశాన్యం మంచిది. మీరు ఉండేటట్టు అయితే మాత్రం అలా నిర్మాణం కనుక మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెనక భాగంలో ఉండాలండి. పై భాగం అంటాం దాన్ని, అది దక్షిణ పడమర భాగంలో పెద్దవాళ్ళు ఉండాలి, తూర్పు ఉత్తర భాగంలో చిన్నవాళ్ళు ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గురుగారు. అద్దె ఇంటికి వాస్తవం